అస్సలాం అలైకుం. రాయచోటి ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ వీడియో ద్వారా మన పూర్వీకులను రాయచోటి జామియా మసీదు పెద్దలు మౌజన్లు అని ఒకసారి, రాయచోటి మౌజన్లు అని ఒకసారి, ధర్మకర్తలు అని ఒకసారి ఏదేదో వాళ్ళ నోటికి వచ్చినట్లుగా చెబుతూ అన్నారు. అదే మాటని మౌజన్లు అని చెప్తా అన్నారు కదా, అదే మాటని వాళ్ళ నోటి ద్వారానే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తా అన్నాము. చూడండి ఈ వీడియో. ఇది దేశ్ముఖులు ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతూ ఉండారే, 6 ఎకరాల 33 సెంట్లు, అది అది ఏం చేసినారంటే అప్పుడే దేశ్ముఖ్ ఫ్యామిలీలో మౌజన్లు అని పెట్టినారు. ఎప్పుడు? 1862లో మౌజన్ అని పెట్టింది మేము పెట్టల. 200 సంవత్సరాలకు ముందు వీళ్లకు మౌజన్లు అని పెట్టినారు. పేర్లు ఏమి వీళ్ళది? మొహమ్మద్ ఖాన్ ఒక ఆయన, పాపా ఖాన్ ఇంకొక ఆయన, ఇస్మాయిల్ ఖాన్. వీళ్ళు ముగ్గురు మసీద్ మౌజన్లు. మన రాయచోటి మండలంలో అప్పుడు ఉండే నవాబులు, అది దేశ్ముఖ్ ఫ్యామిలీ కూడా వస్తుంది దాంట్లో. దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ లో పోయి ఈ మసీద్ కు జాగా ఎవరు రాసి ఇచ్చినారు ఎట్లా అని చెప్పి మేము కలెక్టర్ గారికి అడిగినాం. అడిగిన తర్వాత 1862లో దేశ్ముఖ్ ఫ్యామిలీ మసీద్ కు గాను 1874 సెంట్లు భూమి కలెక్టర్ ఆఫీస్ లో ఈ పొద్దు కూడా దస్తావేజ్ రికార్డు ఉంది. మసీదుకు మా పెద్దలు రాసిచ్చినారని ఒకసారి, ఇంకొకసారి మరెవరో రాసిచ్చినారని చెప్పడం హాస్యాస్పదం. ఆ జమీను మాదే కాబట్టి మాకు అనుకూలంగా గౌరవమైన న్యాయస్థానములు తీర్పు ఇచ్చాయి. 400 సంవత్సరాలు చరిత్ర గల మా కుటుంబం మసీదు ఆస్తికో మరెవరి ఆస్తికో కాజేయాలని దుర్బుద్ధి కలది కాదు. ఇస్లాం మతం మీద ప్రగాఢ విశ్వాసం కలిగిన వారము. రాయచోటి జామియా మసీదు కమిటీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు మసీదు పేరును వాడడం తగదు. మరియు 29వ తేదీ 5వ నెల 2010 సాక్షి పేపర్లో మన పూర్వీకుల గురించి ఖాన్ మరో రాయలు అని ఒక ప్రకటన ఇవ్వడమైనది. అందులో మన పూర్వీకులు ఇనాయత్ ఖాన్, హుసైన్ ఖాన్ వాళ్ళు నిర్మించిన చెరువుల గురించి వివరించారు. ఇనాయత్ ఖాన్ చెరువు గునిగుంట్ల రోడ్లో ఉండగా, భూమమ్మ చెరువు చిత్తూరు రోడ్లో ఉండాలి. ఇంకోటి షిబ్యాల్ చెరువు పేరు ముందు పేరు వచ్చేసి హుసేన్ ఖాన్ చెరువు అని ఉండాలి. కానీ వీళ్ళు రాను రాను చెరువుల పేర్లను కూడా మారుచూస్తా వస్తా అన్నారు. రాయచోటి జామియా మసీద్ కమిటీ వారు వేసిన ఒక 17వ తేదీ డిసెంబర్ 2006వ తేదీన పేపర్లు వేసినారు. ఏమని వేసినారు? స్వర్గీయ ఇనాయత్ ఖాన్ అనేసి మసీదు ఇనాంగా ఇచ్చినారనేసి ఒకసారి వేసినారు. ఇంకోసారి మన అబ్దుల్ గఫార్ సాహెబ్ అయిన జామియా మసీదు పెద్దలు అబ్దుల్ గఫూర్ సాబ్ తన ఒక అడ్వకేట్ ద్వారా ప్రకటన ఇచ్చినప్పుడు ధర్మకర్త దేశ్ముఖ్ ఇస్మాయిల్ ఖాన్ అనేసి చెప్తా అన్నారు. ఇంకో దాంట్లో ఏదో పేపర్లు చూపించేసి రికార్డులో తప్పు దావా పట్టిస్తా అన్నారు. ఇది ఈ రికార్డ్ 1862ది అని చెప్తా అండే రికార్డ్ వచ్చేసి పరమట వరిగాలోనిది, పరమట వరిగా గ్రామంలోనిది, విలేజ్ పరమట వరిగా. ఏదో రికార్డ్ తీసుకొని వచ్చేసి మసీదు రికార్డ్ అనేసి తప్పుగా చెప్తా అంటారు. మురుగప్ప శెట్టి అనేసి ఒకసారి చాలాసార్లు మురుగప్ప శెట్టి ఇనాంగా ఇచ్చినారు, మురుగప్ప శెట్టి ఇనాంగా ఇచ్చినారు అంటూ అంటారే. ఆ ఆస్తి వచ్చేసి విలేజ్ పరమటి వరిగాలోనిది. ఇంతకు ముందు నేను చూపించిన ఆస్తి పరమటి వరగా ఆస్తి. ఇప్పుడు మీకు కనబడుతున్న ఆస్తి రాయచోటిది, మాకు మాత్రమే సంబంధించినది. ఇందులో మా పెద్దలైన దేశ్ముఖ్ మొహమ్మద్ ఖాన్, పాపా ఖాన్, ఇనాయత్ ఖాన్ గారి పేర్లతో సదరు పత్రం కలదు. కలెక్టర్ వారి ఆఫీసులో 22A
ప్రభుత్వం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉండాలి అనేసి ఇది తీసించేసి రిజిస్టర్లు కూడా ఆర్డర్ వచ్చేసి ఉన్నది. 2016 సంవత్సరంలో మేము రిజిస్టర్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్లు ఇవి, రెండు సరాలు అమ్మిన డాక్యుమెంట్లు. మన గురించి తప్పుదోవ పట్టిస్తున్న జామియా మసీద్ పెద్దలు ఈ రికార్డులను పరిశీలించి మౌజన్లో నవాబులో మీరే గుర్తించాలని కోరుతున్నాము. మరియు ఫతర్ మసీదు కట్టింది మా పెద్దోళ్లే, ఇనాక్ ఫతర్ మసీదు, బుక్తార్ ఖాన్ మసీద్, చున్నా మసీదు కట్టింది మా పెద్దోళ్లే, మా పెద్దోళ్ళ గోపురాలు, మా పెద్దోళ్ళు శ్మశానంలో మా పెద్దోళ్ళ గోపురాలు కూడా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ సర్వే నంబర్ 693/1 6 ఎకరములు విషయమై ఘోరమైన హైకోర్టు 19వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులు రాయచోటి జామియా మసీద్ వారికి పోలీసులు కానీ ఇతర కమిటీలు కానీ ఇతరులు కానీ ఎలాంటి సహకారం ఇవ్వకూడదనేసి జోక్యం చేసుకోకూడదని ఆ సర్వే నంబర్లో ఉత్తర్వులు తెలిపి ఉన్నారు. సదరు ఉత్తర్వులను ధిక్కరిస్తే గౌరవ హైకోర్టు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాగలరు. 1928 సంవత్సరం కడప మున్సిఫ్ కోర్టు, రాయచోటి కోర్టు మరియు హైకోర్టులలో గెలిచింది మేమే. సదరు కోర్టు తాలూకు రికార్డులను ఎవరు కోరినా తీసుకొని వచ్చి ఇస్తాము. వాస్తవములను అవాస్తవములను మీరే గ్రహించి న్యాయము వైపున మీరు నిలబడతారని దేశ్ముఖ్ ఇస్మాయిల్ ఖాన్ వారసులమైన మేము ఆశిస్తున్నాము. ధన్యవాదములు. అస్సలాము అలైకుం.